నమస్తే అండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించడానికి మీ అందరికీ ప్రకృతి వడిలోకి స్వాగతం. ఈరోజైతే నర్సరీ దగ్గరికి వెళ్ళామండి. వర్షాలు స్టార్ట్ అయినాయి కదండి, ఇంకొన్ని మొక్కలు వేద్దాము అనేసి. బయట మీకు ఐడియా ఉందా, ఒక కార్నర్లో ఒక ట్రయాంగిల్ షేప్లో కొంచెం ప్లేస్ ఉండిపోయిందని చెప్పాను కదండి. ఆ ప్లేస్లోని మొక్కలన్నీ వేద్దాము, సరే ఈ వర్షాలకే బతికేస్తాయి అనేసి. యాక్చువల్లీ ఈయన అన్నారు వేప చెట్లు, గాను చెట్లు రెండు వేసేద్దాము ఆల్టర్నేట్గా, దాని తర్వాత ఒకటి వేసేద్దాము షా అన్నారు. కానీ ఎట్లాగా వేస్తున్నాం కదా, కొంచెం మంచి వేద్దాము అంటే చింత చెట్లు కానివ్వండి, నేరేడు చెట్లు కానీ, టేకు చెట్లు కానీ, అంటే ఫ్యూచర్లో మనకి ఉపయోగపడేలాగా వేద్దామండి. ఎలాగా వేస్తున్నాం కదా, అవి కూడా ఏం పాడవ్వు, పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి, బోర్డులంతా నీడ వస్తుంది కదా అనేసి నర్సరీకి వచ్చామండి. నర్సరీలోని ఇదిగో చెట్లన్నీ చూస్తాను అనమాట. ఇవేమో నేరేడు కాయలు అంటండి, నేరేడు చెట్టు అంట. అప్పుడే కాయలు కూడా వచ్చున్నాయి, చిన్న చిన్న చెట్లకే కాయలు కూడా వచ్చున్నాయి. అండ్ ఇది వచ్చేసి చింత చెట్టు అండి. చింత చెట్టులో కూడా రెండు రకాలు ఉన్నాయన్నమాట, ఒకటేమో నాటు, ఒకటేమో హైబ్రిడ్ ఉన్నాయి. రెండు తీసుకున్నామండి. హైబ్రిడ్దేమో కొంచెం స్వీట్ వస్తుందంట, అందుకనేసి అది కూడా తీసుకున్నాము. మామూలు చింత చెట్టు కూడా తీసుకున్నాము. టేకు చెట్లు ఏమో లేవంటండి నర్సరీలో, ఇంకొన్ని రోజులు పోయాక వస్తాయన్నారు. అప్పుడే ఇంకొక చోటకు వెళ్ళామండి. ఇది కూడా మాకు కనిగిరి నుంచి దూరమే, ఈ నర్సరీ కూడా కొంచెం దూరము. కానీ గవర్నమెంట్ది ఒక నర్సరీ ఉందంటండి. గవర్నమెంట్ నర్సరీలో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇట్లా వర్షాలు పడే టైంలోని మొక్కలు చాలా ఫ్రీగా ఇస్తారంటండి. ఎన్ని అంటే ఆధార్ కార్డు తీసుకెళ్తే మనిషికి ఇన్ని మొక్కలు అని చెప్పిన ఫ్రీగా ఇస్తారంట. అంటే టేకు, వేప, అవేంటి గానుగ, సో ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటి మొక్కలన్నీ కూడా ఫ్రీగా ఇస్తారంటండి. కానీ ఇప్పుడు ఏంటంటే మినిమం ఛార్జ్ చేస్తున్నారనమాట, కొంచెం అమౌంట్ తీసుకొని మనకి మొక్కలు అయితే ఫ్రీగా ఇస్తున్నారండి. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఆ గేట్ ఏమో ఓపెన్ అయిపోయి ఉంది, లోపలికి వెళ్ళడానికి దారి అయితే లేదండి. ఇట్లా బురద బురదగా ఉంది, లోపల ఎవరన్నా ఉన్నారేమోనని చాలాసేపు చూసాము, పిలిచాము, కానీ ఎవ్వరూ కనిపించలేదు. అయ్యో ఏంటి ఇట్లాగా ఉంది అనేసి సరే కొంచెం ఎదరకెళ్ళి చూద్దాము ఎవరన్నా ఉన్నారేమోని అనేసి. ఇక్కడ కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదండి, ఎవరిది ఫోన్ నెంబర్ లేదు, ఏమీ లేదు. ఇంత దూరం వచ్చి ఉత్తి చేతులతో వెళ్ళాలంటే కొంచెం కష్టం అనిపించింది. అందుకనేసి ఇంకొంచెం ఎదరికెళ్ళి చూద్దామనేసి ఎదరికి వెళ్తే ఇక్కడ నర్సరీ అయితే కనిపించింది. అమ్మయ్యా నర్సరీ కనిపించింది, ఇంకా మనం మొక్కలు తీసుకెళ్ళచ్చు అనేసి చూస్తేనేమో ఇక్కడ తడికలు చూపించాను కదండి, ఆ తడికలంతా కూడా తాళం వేసేసి ఉందన్నమాట. మొక్కలు మాత్రం ఎంత ఫ్రెష్గా ఉన్నాయోనండి. ఈ సంవత్సరానికి ఇవన్నీ కూడా పెట్టుంచారనమాట, ఇవన్నీ కూడా రైతులకు ఇస్తారనమాట. దరిదాపు గంట చూసామండి ఇక్కడ ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా, ఎవరన్నా వస్తారా అనేసి. అటుపక్కన ఇటుపక్కన చాలా లోపలికి వెళ్ళి అంతా చూసాం. కానీ ఇది తడికికి తాళం లేకపోయి ఉంటే మాత్రం లోపలికి తీసుకొని వెళ్ళేవాళ్ళము, కానీ తాళం వేసేసరికి ఇంకా లోపలికి వెళ్ళడం పద్ధతి కాదనేసి ఉండిపోయామన్నమాట. చివరాఖరికి ఇంకా వెళ్ళిపోతున్నాము అయ్యో అనుకునే టయానికి ఒక ఆయన వచ్చారు. జస్ట్ ఇంకా బయలుదేరిపోదాము. ఇంకా ఇందాక ఒక అతను వస్తే అతను అడిగితేనేమో ఈరోజు సండే కదా, ఈరోజు రారండి, రోజు అయితే మధ్యాహ్నం నుంచి అయితే ఉంటారు అని చెప్పారు. అబ్బా ఇంత దూరం వచ్చి అనవసరంగా వెళ్ళిపోతున్నామే అనుకుంటే ఒక ఆయన డౌట్గా స్లోగా అటు వెళ్తున్నారనమాట. అన్న ఈ నర్సరీ వాళ్ళ నెంబర్ ఏదైనా తెలుసా అంటే నేనేనమ్మా అన్నాడు. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో, తీసుకెళ్లకుండా వెళ్తున్నామే అంటే. ఇంకా మళ్ళీ ఇంత దూరం రావాలంటే చాలా టైం పడుతుందండి, అది కూడా వర్షాల్లో. ఇంకా మన నీళ్ళు పెట్టకుండా కష్టపడకుండా వర్షాల్లో బతికేస్తాయి, ఇప్పుడు వేస్తాయి అనేసి తీసుకెళ్ళిపోయి ఇది చూడండి ఎంత బాగున్నాయి, టేకు చెట్లు భలే ఉన్నాయి కదా. సో ఇది గవర్నమెంట్దే, కాకపోతే 10 రూపీసో 7 రూపీసో అన్నారు మొక్క. సో అది పే చేసి తీసుకెళ్ళాలి. మేము వెళ్ళేటప్పుడు ఓన్లీ ప్రైవేట్ నర్సరీకి మాత్రమే వెళ్దామనే వెళ్ళామండి, అందుకనే ఆ చిన్న సంచి మాత్రమే తీసుకెళ్ళాము. ఇక్కడికి వస్తున్నాం అనుకుంటే ఇంకొంచెం పెద్ద సంచి తీసుకొచ్చే వాళ్ళము, కానీ ఇంకా ఈ సంచిలో మాత్రమే పట్టినన్ని, ఈ సంచిలో ఎన్ని మొక్కలు అయితే పడతాయో అన్ని మొక్కలు మాత్రమే తీసుకెళ్ళామండి. ఎక్కువైతే టేకే తీసుకెళ్ళాము. ఈయనేమో వేపేద్దాము, ఏంటి గాను చెట్లు వేద్దాము అంటే అవి ఎన్ని చెట్లు అండి, 2 చెట్లు అయితే సరిపోతాయి కదా. వేప అయితే మన పొలం నిండా వేప చెట్లే, ఎందుకు అవి వద్దులే. కానీ ఇవి టేకు చెట్లు వేద్దాము, ఫ్యూచర్లోని ఏదైనా ఫర్నిచర్ చేయించుకోవడానికి కానీ బాగుంటాయి కదా అనేసి నేనైతే టేకు చెట్లే ఎక్కువ తీసుకున్నాను అండి. ఒక 7 ఎన్నో తీసుకున్నాను. ఆ తర్వాత 2 ఎన్నో గాను చెట్లు తీసుకున్నాను. 2 ఏమో ఏవో ఏదో పేరు చెప్పారు, నెమలి చెట్టు అనో ఏదో చెప్పారు. అది నీడకి మాత్రమే ఉపయోగపడుతుంది ఏంటండి, ఎటువంటి కలప రాదంట, ఇంకేమీ ఉపయోగం ఉండదంట, ఓన్లీ నీడకి మాత్రమే వేసుకుంటారంట. అవి కూడా 2 తీసుకున్నామండి. ఈ చెట్ల గురించి మాట్లాడుకుంటూ చిల్ల చెట్ల గురించి కూడా మాట్లాడుకున్నామండి. చిల్ల చెట్లు అంటే మీకు ఐడియా ఉందా, బోల్డ్ అన్ని అసలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి కదా, అంటే ముళ్ళును ముళ్ళు నుండి మన చింత చెట్టు ఆకుల్లాగా ఉంటాయి కదా,
ఆ చెట్లు అన్నమాట. ఆ చెట్లు ఎవ్వరు పెంచరండి, కానీ ఒక అతను ఏం చేశారంటే ఆ చెట్లు గింజలు తీసుకొచ్చి మొత్తం తన పొలంలో అంతా వేసేసాడంట. వేసేసి అవి పెద్దవైన తర్వాత అవి కలప కింద అమ్ముకున్నాడంట. ఇంతకుముందు అంటే పొలం కొన్న కొత్తల్లో చెప్పారనమాట, ఈయన నాకు చెప్పారు ఇట్లా అమ్ముకున్నారంట. అంటేను అమ్మో ఇంత రేటు పెట్టి పొలాలు కొనుక్కొని అట్లా చిల్ల చెట్లు ములిపించుకోవడం అంటే కష్టం కదండి అంటేను ఆయన అలా చేశారంట. అంటే కల అంటే అవి మొద్దులు కొట్టుకొని కలప కింద అమ్ముకుంటారనమాట. సో చిల్ల చెట్లు కూడా వేస్ట్ కావండి, అవి కూడా దేనికో దానికి ఉపయోగపడతాయన్నమాట. ఇక ఈ సంచిలో ఎన్ని మొక్కలు పడితే అన్ని మొక్కలు మాత్రమే తీసుకున్నామండి. వాటికి డబ్బులు ఇచ్చేసి ఇంకా బయలుదేరామండి. ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అయిందండి. మేము రావడం 10:30 ఆ టయానికో వచ్చాము. ఇంటికి వెళ్ళేసరికి మాత్రం 1 గంట అయింది, అంత దూరం అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత గబగబా చికెన్ కర్రీను బిర్యానీ చేసిందనమాట షరీఫా. కొంచెం హెల్ప్ చేశారు పాపము, నేను వచ్చేసరికి లేట్ అయిందనేసి. ఎంత ఫాస్ట్గా చేశారోనండి, నేను రెసిపీ అయితే చూపించట్లేదు కానీ చికెన్ కర్రీ కానివ్వండి బిర్యానీ కానీ చాలా టేస్ట్గా ఉందండి. ఇంకోసారి ఎప్పుడన్నా సరే చేసినప్పుడు కరెక్ట్గా వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. అంటే చెప్పాను కదండి టైం అయిపోయింది అనేసి, సో అందుకనేసి గబగబా ఒక చిన్న క్లిప్స్ అంతే తీసాను. మళ్ళీ వెంటనే పొలం వెళ్ళాలి కదండి, మొక్కలన్నీ వెయ్యాలి కదా, సో అందుకనేసి పైన తీసానన్నమాట. రెండు కూడా ఒకేసారి అటు పొయ్యి మీద ఒకటి ఇటు పొయ్యి మీద ఒకటి వేసి టక్కాటక్కా దాంట్లో దీంట్లో వేసేసి చేసేసారు షరీఫా. నేను అలా చేస్తే ఒక్కోసారి మర్చిపోతుంటానండి అసలు, అంటే అవును దీంట్లో వేసానా అవును దీంట్లో వేసానా అనేసి రెండు కన్ఫ్యూజ్ అయిపోతానమాట. సో అందుకనేసి నేను మ్యాక్సిమం ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి అంటే ఇట్లా బిర్యానీ ఇది అయితే అట్లా చేస్తుంటానమాట. ఇదిగో చూడండి 1 గంట దాటిందండి మేము వచ్చేసరికి, 2 గంటలకల్లా చికెన్ కర్రీ అది అయిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి పొలం బయలుదేరామండి. తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా పొలం బయలుదేరాము. మేము వచ్చేసరికి రామ్ సుబ్బయ్య గుంతలు తీసాడనమాట. అదే కార్నర్లో ఉందని చెప్పాను కదా, దీనికి ఎటువంటి ఫెన్సింగ్ లేదండి. ఏంటంటే ఈ ప్లేస్ ఎందుకు వదిలేసామంటే ఫెన్సింగ్ వేయకుండా ఇంతకుముందు పొలం గల వాళ్ళే 3 ముక్కల కింద అంటే 3 భాగాలుగా ఉండకూడదు పొలము, స్క్వేర్గా ఉండాలి తప్పితే 3 పలకలుగా ఉండకూడదు అనేసి ఈ మూలన ట్రయాంగిల్గా ఉన్న ప్లేస్ని వదిలేశారనమాట. ఆ ప్లేస్ని మనం ఎందుకు ఊరకనే వదిలేయాలి అనేసి ఇట్లా గుంతలు తీసి సరే మొక్కలన్నా వేస్తే సరే ఎండకు వచ్చిన వాళ్ళు కాసేపు నీడ పట్టును ఉండటానికన్నా ఉంటుందనేసి. ఇప్పుడు మీకు అర్థమైందా, ఏది ఫెన్సింగ్ అంటూ ఏమీ ఉండదన్నమాట ఈ కార్నర్ ప్లేస్ అంతా ట్రయాంగిల్ ప్లేస్ అంతా. సో ఇలాగ మొక్కలకి గుంతలు తీస్తే ఆ గుంతల్లో ఫస్ట్ అయితే నీళ్లు పడుతున్నానండి. అంటే ఇది చాలా సంవత్సరాలుగా ఈ ప్లేస్ అలా వదిలేశారనమాట. ఎటువంటి పంట లేకుండా ఏమీ వేయకుండా అలా వదిలేశారు. ఈ బళ్ళు తిరిగి ట్రాక్టర్లు తిరిగి నడిచి అది గట్టిగా ఒక రోడ్డు ఎలా ఉంటుందండి అట్లా అయిపోయిందనమాట. యాక్చువల్లీ ఇది దున్నించి వేయాల్సింది కానీ ఏంటో సడన్గా అనుకున్నాము మొక్కలు వేయాలనేసి, ఇంక అందుకనేసి దున్నించడం కూడా కుదరలేదన్నమాట. సో అందుకనేసి చాలా గట్టిగా ఉందండి. మనం మట్టి రోడ్డుని తవ్వితే ఎలా ఉంటుంది, ఇది కూడా అంతే ఉంది. అయినా సరే ఇంకా తవ్వేసి ఇంకా పొడవునా కూడా మొక్కలన్నీ వేసేసామండి. ఒక 16 మొక్కలు ఎన్నో తీసుకొచ్చినట్టున్నాము. అక్కడి నుంచేమో ఒక 10 మొక్కలును ఇక్కడ చింత మొక్కలు తీసుకొచ్చామని చెప్పాను కదండి, చింత మొక్కలు ఒకటి పెద్దది తీసుకున్నాము. అది తీసుకురాలేకపోయామండి ఇంకా అదొక్కటి ఇంటి దగ్గర వదిలేసి మిగతావన్నీ కూడా తీసుకొచ్చాము. సో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నాటేశాం. మొత్తం తీసుకొచ్చిన మొక్కలన్నీ నేనే నాటానండి. వీళ్ళు మాట్లాడుకోవడమే సరిపోతుందండి, కనీసం వీడియో తీయడానికి కూడా ఇలా కష్టం బతిమలాడుకోవాలన్నమాట వెళ్ళి. అసలు ఎంత ముచ్చట్లండి, అసలు పల్లెటూరు అంటేనే ముచ్చట్లు. అసలు రోజంతా కూర్చొని కబుర్లు చెప్పుకున్నా సరే మరుసటి రోజుకి ఇంకా కబుర్లు మిగిలే ఉంటాయన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత నుంచి రామ సుబ్బయ్య ఈయన ఇంకా కబుర్లే కబుర్లు. ఇంకా నేనే నాటుకున్నాను. కొంచెం చల్లగా ఉందిలేండి, క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది. ఇంకా నెమ్మదిగా తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం మొక్కలన్నీ నాటేశాను. ఇదిగోండి ఇదేనండి నెమలి చెట్టు. అదే మీకు నర్సరీలో ఆయన చెప్పారని చెప్పాను కదా, నీడని ఇస్తే తప్పితే ఎటువంటి కలప రాదంట. అవి కూడా 2 చెట్లు వేసాము. ఇదిగోండి మొత్తం చెట్లు నాటేశాం, తీసుకొచ్చిన చెట్లన్నీ నాటాము. ఒక్క గుంత మాత్రం ఖాళీ ఉంచేసాము, అది పెద్దగా ఉన్న చింత చెట్టు కోసం అనమాట. అని తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అత్తయ్య పాలు తీస్తున్నారు. ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు వచ్చారమ్మా పొలం వెళ్ళి వచ్చారా లేకపోతే ఇటే వస్తున్నారా అని మాట్లాడతారు. కానీ ఈరోజు చాలాసేపు చూస్తా ఉన్నాను, ఏంటి అత్తయ్య మాట్లాడట్లేదు, ఏమైంది అంటే
చిన్న చిన్నగా అంటే కొంచెం ఈ అంటే వయసు పైబడింది కాబట్టి అత్తయ్య మామయ్య కొంచెం అట్లా అట్లా అనుకుంటుంటారు కదా. ఏమన్నా అనుకున్నారా ఏంటి ఏంటి మాట్లాడట్లేదు అత్తయ్య అనుకున్నాను, కానీ ఏం కాదండి బర్రె పెద్దది మాట్లాడితే మళ్ళీ కాలుతో తన్నుతుంది పాలని అనేసి మాట్లాడలేదనుకుంటా. పాలు తీసుకొని వచ్చిన తర్వాత మామూలుగానే మాట్లాడేశారు. నేను అదే మావయ్య దగ్గరికి వెళ్ళి ఏం మావయ్య అత్తయ్య అలా ఉన్నారు అని అడిగాను. ఏం లేదమ్మా అన్నారు మావయ్య. ఇంకా పాలు తీసిన తర్వాత వచ్చి మాట్లాడారు. సో ఇక్కడ జాంకాయలు చూడండి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో జాంకాయ చెట్టు ఉంది, చిన్న చిన్న కాయలే పండిపోతున్నాయండి. మరి దీనికి ఏమీ లోపమైందో కానీ చిన్న చిన్న పిందులుగా ఉన్నప్పుడే ఇట్లాగా పండు కలర్ వచ్చేస్తున్నాయి అన్నమాట. తర్వాత వర్షం పడేలాగా ఉంది, ఇంకా మంచం లోపల వేద్దాం అనుకున్నాను కానీ రాదులేమ్మా వర్షం అన్నారు. అసలు ఆ పల్లెల్లో ఉండే వాళ్ళకి వర్షం ఎప్పుడు పడుతుంది, గాలి వస్తే వర్షం రాదు అని అన్నీ భలే తెలుసండి. మనమేమో అబ్బా మొబలేసింది ఇంక వర్షం వచ్చేస్తుంది అనుకుంటామా, కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. తర్వాత ఇవేమో ఎండుమిరపకాయలండి, ఎండుమిరపకాయలు ఇట్లాగా బస్తాల్లో పెట్టున్నారు. ఇవన్నీ కారం పట్టాలండి, అసలు టైం కుదరట్లేదు. చిన్న ఒక పని స్టార్ట్ చేసాము, దాంట్లో కొంచెం బిజీగా ఉండి అసలు పొలం రావడానికే కుదరట్లేదు. ఇంక మిరపకాయలని అసలు పట్టించుకోవడానికి అసలు కుదరలేదు. ఇంక తర్వాత కాసేపు అత్తయ్య మామయ్యతో మాట్లాడి ఇంక ఇంటికి బయలుదేరిపోయామండి. సో ఇదండి ఇవాళ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.